ఇది ఎవరు మాట్లాడారు భగవంతుడు మాట్లాడాడు భగవంతుడు మాట్లాడితే మరి విన్న వాళ్ళు ఎవరు ఋషులు విన్నారు ఋషులు ఎవరు వాళ్ళు కారణ జన్ములై మనలా పుట్టిన వాళ్ళు కావచ్చు కాకపోవచ్చు లేదా మనుష్యుడిగా పుట్టి బ్రహ్మర్షి అయినటువంటి వాడు కావచ్చు విశ్వామిత్రుడు ఉన్నాడు బ్రహ్మర్షి అయ్యాడు వశిష్ఠుడు ఉన్నాడు కారణ జన్ముడు ఆయన జన్మలో ఉండేటటువంటి లక్షణాలను విచారించడానికి మనం సరిపోం లోకానికి మార్గదర్శనం చేయడానికి ఒక మహాపురుషుడు జన్మించాలని పరదేవత సంకల్పం చేసినప్పుడు ఆవిడ ఇచ్చ వచ్చిన రీతిలో మహాపురుష జననం జరిగేటట్టుగా ఆవిడ అనుగ్రహిస్తుంది తప్ప మహాపురుష జననము మన జననం ఎలా ఉంటుందో అలాగే ఉండాలన్న ఆలోచన మనం చేయకూడదు శంకర భగవత్పాదులు ఉన్నారు మనలాగే ఒక తల్లిదండ్రులకు జన్మించారు ఋషుల యందు ఒక లక్షణం ఉంటుంది ఋషికి తర్పణం ఉంటుంది అందుకే తర్పణం ఉన్న కారణం చేత ఋషుల యొక్క జాతిని వేరుగా చూస్తారు మనం తెల్లవారి లేస్తే ఋషికి తర్పణం చేస్తాం పుట్టుకతోటే మనం ఋషికి రుణపడిపోయి ఉంటాం మనం ఏమైనా ఋషి దగ్గర 10 రూపాయలు అప్పుచ్చుకున్నామండి మా నాన్నగారు పుచ్చుకున్నారండి ఎందుకండి రుణం అన్న ప్రశ్న వేయకూడదు మనుష్య జన్మలో బుద్ధిని వికసనం పొందేటట్టుగా చేసి ఉత్తమమైన పదంలో నడిపించడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని ఋషి మనకి అందించి వెళ్ళిపోయాడు అటువంటి ఋషికి రుణపడి ఉంటుంది మనుష్య శరీరం ఆ రుణం ఎందుకు తీరుతుంది అంటే ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదవాలి అది చదవలేదనుకోండి వాడు రుణం మిగల్చేసుకుంటాడు కాబట్టి ఉత్తమమైనటువంటి శరీరాన్ని మళ్ళీ పొందే అవకాశం ఉండదు కొన్ని కోట్ల జన్మల పాటు మళ్ళీ నీచమైన యోనులలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది అందుచేతనే ఋషి రుణం తీరాలంటే ఎంత పెద్ద భవనం కట్టావు అందులో ఎన్ని పడక గదులు ఉన్నాయి వీటితో సంబంధం కాదు రామాయణం తాలూకు 7 కాండలు ఇంట్లో ఉన్నాయా మహాభారత గ్రంథం ఉందా భాగవతం ఉందా ఎప్పుడైనా నువ్వు పూజ చేసి ఒక్క 4 అక్షతలు వాటి మీద వేస్తావా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా అనేది రామాయణం తీసి 4 శ్లోకాలు చదివావా రాముడు మాట్లాడిన ఒక్క శ్లోకం గురించి పరిపరి విధముల ఎప్పుడైనా ఆలోచన చేశావా అలా చేసి ఉంటే ఋషి రుణం తీరుతుంది ఆ ఋషి దార్శనికుడు ఋషికి పరమేశ్వరుడు దివ్యకర్ణమును ఇచ్చాడు అంటే మామూలుగా మనకి వినపడేటటువంటి చెవికి ఋషికి ఉండేటటువంటి చెవికి ఒక తేడా ఉంటుంది మనకి ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాటలు శబ్ద గుణకమలై ఆకాశ గుణకములై ఆకాశమనందు ప్రయాణించి వచ్చి మీ చెవి యొక్క కర్ణభేరిని ఆ శబ్దము గ్రహింపబడి శబ్దము తీత ప్రతిపాదింపబడినటువంటి అర్థాన్ని గ్రహించి సంస్కారమును పొందుతుంది కానీ ఋషి తాను వినేటటువంటివి ఎలా వింటాడు అంటే పరమేశ్వరుడు పలికినటువంటి పలుకులు ఆకాశమునందు నిక్షిప్తమై ఉన్న వాటిని తన తపశ్శక్తి చేత వినగలుగుతాడు అలా ఉంటుందా అండి అని అనుమానపడక్కర్లేదు మనింట్లో మనం పెట్టుకున్నటువంటి దూరదర్శనానికి సంబంధించినటువంటి ఒక చిన్న పెట్టె ఎక్కడో అంతరిక్షంలో ఆకాశంలో విడిపోతున్నటువంటి శబ్ద తరంగాల్ని దృశ్య తరంగాల్ని మనం ఇంటి మీద పెట్టుకున్నటువంటి ఒక యంత్రం సహాయంతోనే పుచ్చుకొని మన ఎదుటగా జరుగుతున్న కార్యక్రమంలా చూపించగలుగుతోందే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ క్షణంలో దేశమంతటా ప్రత్యక్ష ప్రసారంగా చూపించగలుగుతోందే అంతరిక్షంలో ఉండేటటువంటి శబ్ద తరంగాల్ని గ్రహించగలిగిన ఒక యంత్రాన్నే ఒక శాస్త్రవేత్త కనిపెట్టగలిగితే పరమేశ్వర ప్రోక్తమైన మంత్రములు శబ్దము చేత ఆకాశమునందు పరివ్యాప్తమై దానిని వినగలిగిన శక్తి తపోనిష్ట కలిగిన ఋషికి ఉంటుందంటే ఆశ్చర్యం ఎందుకు ఉండాలి కాబట్టి ఆ నిష్ట కలిగిన ఋషి వినగలడు ఆయన చెవులు దివ్యమైనటువంటి కర్ణములు అవి తపశ్శక్తి చేత అమృతత్వాన్ని పొందినటువంటి చెవులు అటువంటి చెవులు గ్రహించాయి గ్రహించి వారు ఆ మంత్రాన్ని తెలుసుకున్నారు అందుకే మిగిలిన వాంగ్మయానికి వేద వాంగ్మయానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది మిగిలిన వాంగ్మయంలో ఉండేటటువంటి లక్షణం ఏమంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు విన్నారనుకోండి అది మనోరంజకత్వం కోసం మాత్రమే విన్నారనుకోండి ఏదో అందులో ఉండేటటువంటి శబ్దాల యొక్క అందం కోసం మీరు విన్నారు దాని వలన మీకు ఏమైనా ప్రయోజనం వచ్చిందా అని అడిగాననుకోండి ఏమీ ఉండదు మనోరంజకత్వం ఉంటుంది